మొత్తం మీద ఎవరి పోరాటం ఫలించిందో ఎవరి పోరాటం విఫలమైంది అనే చర్చించుకునే కంటే తర్వాత ఏం జరగబోతుంది అనే దాని మీద ఇప్పుడు ప్రజలందరూ ఆసక్తికరంగా ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం చాలా విజయానందంతో కనిపిస్తుంది. ఆ విజయానందంలోంచే చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు కొన్ని ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఎందుకంటే ఒక అసలైన అస్త్రం ప్రయోగించారు అని అందరూ అనుకుంటున్న టైంలో చంద్రబాబు గారు వాళ్ళందరికీ భరోసా ఇస్తూ మాట్లాడిన మాటలు అని అనుకోవాలా, లేదంటే విజయానందంలో మాట్లాడిన మాటలు అని అనుకోవాలా తెలియదు. కానీ తమ దగ్గర ఇంకా చాలా అస్త్రాలు ఉన్నాయి మా దగ్గర, అవి త్వరలోనే ప్రయోగించబోతున్నాం. ఏదైనా ఒక బిల్లును పూర్తిగా అడ్డుకునే శక్తి సామర్థ్యాలు మండలికి ఉన్నాయి, మా దగ్గర ఉన్న అస్త్రాలను మేము తర్వాత త్వరలో ప్రయోగించబోతున్నాము అని చెప్పి చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారినాయి. అయితే ఆ అస్త్రాలు ఏంటి, ఏ విధంగా ప్రయోగిస్తాము అనేది బయట పెట్టలేదు. కానీ ఇక్కడ మాత్రం ఆయన 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉపయోగిస్తున్నారు అనే సంకేతాలు ప్రజలకు వెళ్ళేలా ఆయన ఒక అస్త్రాన్ని ఉపయోగించారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అదే సెలెక్ట్ కమిటీ. ఓకే, సెలెక్ట్ కమిటీ అనే అస్త్రం అయిపోయింది, తర్వాత ఏముంది, వాట్ నెక్స్ట్? ఒకవేళ జాయింట్ కమిటీ అనే అస్త్రం కూడా ఉంది, కాకపోతే అది ఒక ఆప్షన్. సెలెక్ట్ కమిటీ ద్వారా వెళ్ళాలా, జాయింట్ కమిటీ ద్వారా వెళ్ళాలా అనేది ముందే నిర్ణయించుకోవాలి. ఒకవేళ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా వెళ్తే కనుక ఆ జాయింట్ కమిటీలో ఇద్దరూ సమానంగా ఉండే అవకాశం ఉంది, కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయలేదు తెలుగుదేశం పార్టీ అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇదే టైంలో అందుకే సెలెక్ట్ కమిటీని తీసుకొని ఆ సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేసి ఆ సెలెక్ట్ కమిటీకి బిల్లు పంపించడం అనేది తెలుగుదేశం పార్టీ మొగ్గు చూపడంతో సెలెక్ట్ కమిటీకే బిల్లు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇంకా మిగిలిన అస్త్రాలు ఏంటి, ఇంకా ఎలాంటి అస్త్రాలు సంధించి ఈ బిల్లును పూర్తిగా అడ్డుకోబోతున్నారు? ఎందుకంటే ఇప్పుడు సెలెక్ట్ కమిటీకి బిల్లును వెళ్ళినా అది తాత్కాలిక బ్రేకే తప్ప శాశ్వత బ్రేక్ కాదు అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు చంద్రబాబు గారి మాటలను బట్టి ఆయన ఏం చేయబోతున్నారు ఏంటి అనేది ప్రధానంగా ఇప్పుడు ఒక చర్చనీయాంశమైంది. వాస్తవానికి చాలామంది విశ్లేషకులు చెప్పేది ఏంటి అంటే, భారత రాజ్యాంగం ప్రకారం దిగువ సభకే ఎక్కువ అధికారాలు ఉంటాయి, అంటే శాసన మండలి అలాగే శాసనసభ ఎగువ దిగువ సభలు కాబట్టి దిగువ సభకే ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఎగువ సభ ఉన్నా అది ఒక అలంకారప్రాయమైన సభే తప్ప కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితుల్లో మండలి ఆమోదం లేకపోయినా సరే ప్రభుత్వం అనుకున్న వికేంద్రీకరణ ఖచ్చితంగా జరుగుతుంది అనేది కొంతమంది వైసీపీ అనుకూలులు అనుకోవచ్చు, లేదంటే ఆ వైసీపీకి చెందిన విశ్లేషకులు అనుకోవచ్చు, వాళ్ళు చెబుతున్న అంశం. ఈ నేపథ్యంలోనే మండలిలో అడ్డుకోవడం అనేది తాత్కాలికమే తప్ప అంతకుమించి ఏం లేదు. నిజంగా బిల్లును పూర్తిగా అడ్డుకునే శక్తి ఉంటే ఎందుకు సెలెక్ట్ కమిటీకి పంపించారు? ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ బిల్లు వెళ్ళినప్పుడు వీళ్ళు తిరస్కరించేస్తే కనుక రెండోసారి మళ్ళీ వాళ్ళు బిల్లు పంపించేస్తే ఖచ్చితంగా రెండుసార్లు బిల్లు వచ్చింది అంటే దిగువ సభ నుంచి ఖచ్చితంగా దాన్ని ఆమోదించాలి. కాబట్టి అలా ఆమోదిస్తే ఇమీడియట్గా జగన్ సర్కార్ అనుకున్నది చేసేస్తుంది అని ప్రభుత్వానికి ఒక మంచి పేరు వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ తెలిసే కావాలనే ఈ సెలెక్ట్ కమిటీ పేరుతో ఒక కాలయాపన చేయడానికి తీసుకున్న నిర్ణయమే తప్ప ఇది ఒక తాత్కాలిక బ్రేకే తప్ప పర్మనెంట్ బ్రేక్ కాదు, శాశ్వత బ్రేక్ కాదు అనేది మరికొందరి అభిప్రాయం. నిజంగా ఇంకా పూర్తిగా మండలికి బిల్లును అడ్డుకునే శక్తి అది ఉంటే గనక ఎందుకు ఇప్పుడు ఆ అస్త్రాన్ని ఇప్పుడే ఎందుకు ప్రయోగించలేదు, ఎందుకు కాలయాపన చేసే నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. మరి దీనికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న మిగిలిన అస్త్రాలు ఏమన్నా సమాధానం చెప్తాయా, లేదంటే అక్కడ ఉద్యమకారుల్ని అక్కడ రైతుల్ని శాంతించపరిచేందుకు గెలుపు మనదే అని ఒక సంకేతం ఇవ్వడానికి మాత్రమే ఇంకా నా దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి అలాంటి మాటలు వినిపిస్తున్నాయా అనేది మనం వేచి చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.